సమస్యలన్నీ ప్రధానమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి బలంగా తీసుకెళ్ళడానికి వచ్చాను. నేను నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు నువ్వులపాలెం గ్రామం దాదాపు 10 మంది జనాభా, కరెంట్ లేదుంటా ఇక్కడ మేము జనరేటర్తో లైట్లు పెట్టుకొని మాట్లాడుతున్నాం. దయచేసి మీ అధికారులను పంపించండి, మీ విద్యుత్ వ్యవస్థను పంపించండి, అలాగే సహాయ కార్యక్రమాలు కూడా అందరికి సమానంగా పంచాల్సిందిగా కోరుకుంటూ నేను ఈరోజు ఒకటే వచ్చాను. మీ అందరికీ మసపని వారందరికీ దెబ్బతిన్న వారు ఈ రోజుకి మనకి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చిపోతున్నారు కానీ మొత్తం మారుమూల వచ్చి మేము మీకు ఉన్నాం అని చెప్పిన పాపాలు పోలేదు, వచ్చారా మీ దగ్గరికి. అందుకని నేను ప్రజాప్రతినిధులను దయచేసి చెప్తా ఉన్నాను, పార్టీలకు అతీతంగా అందరూ అండగా ఉండాల్సిన సమయం ఇది. నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇటువంటి కావా, నేను మీ ప్రభుత్వం నిలబెట్టిన వ్యక్తిని. అందుకని అయితే సహాయ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా తీసుకెళ్ళాలి. మీకు ఏం సహాయ సహకారం కావాలి చెప్పండి, జనసేన పార్టీ నుంచి మీకు అండగా ఉంటాం. అలాగే మన జన సైనికులకు కూడా ఇక్కడికి రాబోయే ముందు నువ్వుల రేవులో యువకులు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పడం అసలే ఆకలి కేకలు, అరుపులు, ఇబ్బందులు, వేదలు, యువతకు సహజంగా కోపం ఉంటుంది, ప్రజలకు సహజంగా కోపం ఉంటుంది. నువ్వు కూడా తిరుగుతున్నారు అమ్మా, ఏంటే కోపం, కోపాన్ని ప్రజాప్రతినిధులు నాకు గౌరవమే చూపిస్తారు. దయచేసి పోలీస్ శాఖ వారికి కానీ ముఖ్యమంత్రి గారికి ముచ్చ చెప్తున్నా, దయచేసి కోపంగా అడిగే యువతని దయచేసి అరెస్ట్ చేయొద్దు. వారిని అర్థం చేసుకోండి, వారి ఆవేదనను అర్థం చేసుకోండి, వారి బాధను అర్థం చేసుకోండి. తప్ప అరెస్ట్ చేస్తే సమస్యలు మరింత జట్లు అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి ముందు నువ్వుల పాలన తెలియజేసుకుంటాను. దీని గురించి నేను మాట్లాడతా, ఇది మనకి చాలా కష్టకాలం, ఇబ్బందులు పడే కాలం ఇది. ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉద్యాన సమస్యను ఎలా ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాడు, ఈ రోజు మన శ్రీకాకుళం తిత్లి దీపస్వామి కూడా అలా ప్రపంచం దృష్టికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీరు ధైర్యంగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.